గ్రామ రెవెన్యూ సహాయకులు 45 రోజులుగా చేస్తున్న సమ్మె ఇంతవరకు పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వీఆర్ఎల్ చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. సీఎం హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా వీఆర్ఎల్ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. శాసన మండలిలో 2 రోజులు మిగిలి ఉందని, సమస్యలపై మేము మాట్లాడతామని అంటే వాళ్ళు గంట కొట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు టిపిసిసి సభ్యులు సంగీతం శ్రీనివాస్, సూరదేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా గ్రామ రెవెన్యూ సహాయకులు నాకు తెలిసే చిన్నప్పుడు కూడా ఒక గ్రామ స్థాయికి వచ్చినట్టు ఒక ప్రజాప్రతినిధి, గ్రామ స్థాయికి వచ్చిన ప్రజాప్రతినిధి అని చెప్పి అంటాం. ఒక గ్రామంలో ఒక ప్రమాదం జరిగిందంటే శవ పంచనామా చేసి ఆ శవాన్ని కదిలించేంత వరకు ఆ శవం దగ్గర కావులు ఉండేటటువంటి వాళ్ళు ఏదైతే ఉందో మా గ్రామ సహాయకులు మా సుంకర్లు అని చెప్పండి. శవం పంచనామా చేయబడి శవం కదిలించేంత వరకు అసలు శవాన్ని కాల్చినట్టుగా భార్య పిల్లలు అంటే ఎవరు ఉంటారు తెలియదు. కానీ మా గ్రామ సహాయకులు మాత్రం ఏదైతే ఉందో అక్కడ కావులు ఉండేటట్లు ఎవరు శవం దగ్గర అని చెప్పారంటే మా గ్రామ సహాయకులు చెప్పిన ప్రమాదం కానీ లేక హత్యాకాండ కానీ ఏ విధమైన అసహజ మరణమైనా కానీ ఏదైతే ఉందో మా గ్రామ సహాయకులు అక్కడ కావులు ఉండాలని చెప్పండి. ఇలా గ్రామ సహాయకులకు వారు ఉద్యోగ క్రమబద్ధీకరణ పే స్కేల్ వర్తింపజేయాలి. ఇంతవరకు వాళ్ళు పే స్కేల్స్ లేవు, కేవలం కన్సాలిడేటెడ్ శాలరీ నిర్దిష్టమైన 10,500 రూపాయల వేతనంతో వాళ్ళు సేవలు అందింపజేస్తున్నని చెప్పంట. గ్రామ రెవెన్యూ సహాయకులు ఏదైతే ఉన్నదో గడిచిన 45 రోజులకెళ్ళి వారి ఉద్యోగ క్రమబద్ధీకరణ, వారికి కావలసినటువంటి యొక్క ఇతర వేత పత్యాల సవరణ, వారి ప్రమోషన్లకు సంబంధించే కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైతే ఉందో వాళ్ళ మెటర్నిటీ లీవ్సే కానివ్వండి, వారి వైద్య సదుపాయాల నిమిత్తం మరి నిరవధికంగా నిరాహార దీక్ష చేపట్టడం, ప్రభుత్వంపై నుండి ఇంతవరకు ఈ విధమైన స్పందన కనరకపోవటము నిజంగా కూడా బాధాకరం, దురుష్టకరం. నాకు ఇప్పటి గుర్తుంది మనటి శాసన మండలిలో ఇట్ వాస్ 9th of September 2020 బిలీవ్, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వ్యవస్థ రద్దు చేస్తూ వీళ్ళు విఆర్ఓ వ్యవస్థ రద్దయినంత మాత్రాన ఇలా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు మరి భవిష్యత్తులో ఏదైతే ఉందో గ్రామ సహాయకులు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్సే మరి మూల స్తంభాలుగా మరి నిలిచిపోతారు. ఒక విధంగా వారి సేవలు పూర్తి స్థాయిలో ఇంతవరకు ఏదైతే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్తో సేవలు పొందడం జరుగుతుందో భవిష్యత్తులో వారితో ఆ సేవలు పొందే ప్రయత్నం చేస్తామని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారని చెప్పండి. వారు ప్రకటన చేసి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పుడు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ లేరు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్కి సంబంధించి వారి జాబ్ చార్ట్ ప్రధానమని చెప్పంటారు. వారికి ఇంతవరకు జాబ్ చార్ట్ లేదు. వాళ్ళ విధుల నిర్వహణకు సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి ఏ విధమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ నిబద్ధత లేకపోవటం బాధాకరమని చెప్పండి. అంటే వాస్తవంగా ప్రభుత్వం అంటే రెవెన్యూ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ అంటే గ్రామ స్థాయిలో విధులు నిర్వర్తించేటువంటి ఒక రెవెన్యూ అధికారులు, రెవెన్యూ సంబంధించినటువంటి ఒక సహాయకులు అని చెప్పంటారు. వాళ్ళు కేవలం రికార్డుల తయారీ కొరకు మాత్రం పరిమితం కాదు. ఇవాళ గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి ఒక ప్రమాదం జరిగినా, ఏ విధమైనటువంటి ఒక సంఘటన అసంబద్ధంగా జరిగినా కానీ దాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లే వారు వీళ్ళ గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఒక గ్రామ సహాయకులు అని చెప్పని చెప్పక తప్పదంటే. వీళ్ళ మొన్న మనకు 4 రోజుల క్రితం ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా తల్లడిల్లిపోయిందని చెప్పండి. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతం అంతా ఏదైతుందో వరదల ఉధృతితో ఇవాళ గ్రామాలు మరి ఈ పొలాలన్నీ కూడా ఏదైతుందో ఇసుక మెటలు వేయడమే కానీ వీళ్ళ చెరువులు కుంటలని తెగిపోవడమే కానీ ఇన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డా కానీ ప్రభుత్వంకి ఏదైతే ఉందో నివేదిక సమర్పించేటువంటి ఒక వ్యవస్థ లేకపోయిందని చెప్పంటే, ఇలా ప్రభుత్వం ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వాన్ని నివేదికలు సమకూర్చడానికి ఏదైతుందో
వీళ్ళ గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సే పనిచేసేవాళ్ళే. వీళ్ళు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ లేరు. వాళ్ళ స్థాయిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అయినా కానీ ఏ గ్రామము వరద ఉధృతికి మరి దెబ్బతిన్నది, ఆ గ్రామంలో జరిగిన నష్టం ఏంటి, ఎవరైనా ఏదైతుందో మరి పొలాలు ఇసుక మెటలు వేసినాయా, పొలాలు కొట్టుకుపోయినాయా, చెరువులు దిగినాయా, కుంటలు దిగినాయా, లేక ఏదైతుందో మరి మరణాలు సంభవించినాయా, ఏ విధమైన నివేదిక లేవు అని చెప్పంటున్నాను. అసలు వ్యవస్థనే లేదు గ్రామ స్థాయిలో చెప్పంటున్నాను. దీని ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు, ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటున్నా. ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నదో ఇక్కడ కాదు అక్కడెక్కడికి పోయి మాట్లాడుతున్నాడు. వీళ్ళ తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలా మీకు అని చెప్పని, అరే నాయన తెలంగాణ మోడల్ ప్రభుత్వం నిజంగానే దేశాన్ని మొత్తం వాస్తవం కళ్ళ గట్టినట్టు తెలిస్తే మళ్ళీ మనదికి ఎవరు చూడడం చెప్పంటున్నా. నేను మనదికి ఎవరు చూడడం చెప్పంటున్నా. ఇక అసలు ఏదైనా ఉద్యమం చేద్దామని చెప్పంటే దాని మీద ఆంక్షలు, ఎవరైనా మంత్రి పర్యటన చేపడుతుందని చెప్పారంటే ఇక్కడ కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యుడు, ఎప్పుడైనా ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థితిలోకి వస్తుండంటే మా విలేజ్ గ్రామ సహాయకులు ఏదైతుందో మా సమస్యను వారికి విన్నయించుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే ముందుగానే ఏదైతుందో అందరిని అరెస్ట్ అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఆయన మంత్రి కంటే ముందు శాసనసభ్యుడు, మంత్రి కంటే ముందు శాసనసభ్యుడు, మంత్రిగా నువ్వు నిర్వర్తించే ఒక బాధ్యతలు ఒకవైపు, శాసనసభ్యుడిగా నువ్వు నిర్వర్తించిన బాధ్యతలు నీపై ఉంటే ఏం చెప్పంటున్నా. శాసనసభ్యుడిగా నువ్వు నిర్వర్తించిన బాధ్యతలు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక అంశం నీపై ఉంటుందో ఉండదా. అందుకని చెప్పుకుందాం పోదామని చెప్పారంటే నువ్వు గృహ నిర్బంధమా?